అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు, సూర్య నాగమ్మ గారు వారి అన్నగారికి రాసిన లేఖలు చదవబోతున్నాము. 71 అక్షర స్వరూపం. ఇది 26 ఆగస్టు 1946న వ్రాసిన లేఖ. జూలై చివరినో ఏమో రాజగోపాలయ్యర్ మళ్ళీ వచ్చారు. ఆ క్రొత్తల్లో వారు అడుగున పడ్డ కాగితాలన్నీ పెళ్లగించడంలో ఒకనాటి సాయంత్రం భగవాన్ స్వదస్తురితో ఉన్న అరవ పద్యము, దానికి అనువాదంగా రాసిన తెలుగు పద్యము ఉన్న చిన్న కాగితం దొరికింది. భగవానులకిస్తే ఎవరు రాసింది జ్ఞప్తి లేక నన్ను పిలిచి చూపించి ఎవరిది అని అడిగారు. పరికించి చూస్తే తిరుచ్చుళి సుందర మందిరంలో గృహప్రవేశమైన తర్వాత తిరుచ్చుళిని గురించి నరసింహం శెట్టి గారు రాసిన అరవ పద్యం, దానికి అనువాదంగా నేను రాసిన తెలుగు పద్యం ఉన్నాయి అందులో. భగవానులకు విషయం నివేదించి ఆ పద్యం నేను రాసుకొని తెస్తానంటే సరేనన్నారు. వేదపారాయణ అనంతరం ఇంటికి వెళదామని బయలుదేరి నమస్కరించి లేచానో లేదో, ఏది కాగితం అన్నారు భగవాన్. ఇంటికి తీసుకువెళ్ళి రాసుకొని పొద్దున తెస్తాను అంటే సరేనన్నారే, కానీ ఇస్తానో ఇవ్వనో అని అనుమానమే వారికి. ముత్యాల కోవల్లే ఉండే ఆ అక్షరాలు చూస్తే నాకు అప్పుడప్పుడు అటువంటి కాగితాలు దగ్గర ఉంచేసుకోవాలి అన్న కోరిక పీడిస్తూనే ఉంటుంది. అటువంటి కోరికలు లేశమైనా లేకుండా తోసేయాలనే భగవాన్ ఆ కాగితం తిరిగి ఇచ్చివేయమన్నారు. ఆ రాత్రి తెలుగు పద్యం రాసుకుని తమిళ్ వృత్తం తెలుగు అక్షరంలో వేరే కాగితం మీద రాసి భగవానులకు చూపిన తర్వాత ఆశ్రమం నోటుబుక్లో కాపీ చేద్దామని మర్నాడు ఉదయం 7:30కు వెళ్ళి నమస్కరిస్తే ఏది ఆ కాగితం అన్నారు మళ్ళీను. తెచ్చాను, అరవ పద్యం తెలుగు అక్షరంలో రాశాను, సరిగా ఉందో లేదో చూస్తే కాపీ చేస్తాను అని చెప్పి ఇస్తే సరిచూచి ఇచ్చారు భగవాన్. వారు కొండ దిగి రాకముందే షెల్ఫ్లో నోట్బుక్ తీసి దగ్గర ఉంచుకున్నాను, అది వారు చూడలేదు. కాగితం చేత్తో పట్టుకుని సంచి తీసుకుని బయటకు వెళ్ళబోతుంటే మీరు రాసుకుని ఆ కాగితం నాకు ఇచ్చేయండి, నాకు కావద్దు అన్నారు భగవాన్. ఇన్నిసార్లు అడిగేసరికి నాకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. పట్టలేక ఇలా అన్నాను, ఈ రాత పనిలో నా దగ్గరకు ఎన్నో కాగితాలు వచ్చినవి, ఎప్పుడు ఒక కాగితమైనా ఉంచుకోలేదు, అన్నీ ఇచ్చేశాను, వీరే సాక్ష్యం అని నేను అనేసరికి అవునవును అన్నారు రాజగోపాలయ్యరు. నా ఉడుకు ఇంకా తీరక నోరుగల వాళ్ళదే రాజ్యం అన్నట్లుంది ఈ సమాచారం, అంతా అడుగుతున్నారు, రాయించుకుంటున్నారు, ఇలాంటివి కనపడితే అడగకుండానూ దాచుకుంటున్నారు. అయినా ఈ అక్షరమించి నన్ను మర్పిస్తేలా, నాకేం వద్దిది, ఇప్పుడే ఇస్తాను అనేసరికి నా కంఠం వృద్ధమై కళ్ళు నీళ్లతో నిండినవి. నిలవలేక బయటకు వెళ్ళి ఎలాగో బుక్లో కాపీ చేసి పుస్తకం భగవానులకిచ్చి ప్రక్కన నిలబడ్డ గోపాలయ్యర్ చేతిలో కాగితం పెట్టి కంపిత స్వరంతో కాగితం ఇచ్చాను వీరికి అన్నాను. భగవాన్ హృదయం కరుణతో నిండిపోయి కావాలంటే అది పెట్టుకోండి అన్నారు మెల్లగా. నాకేం పౌరుషం తక్కువ గనకనా, ఎందుకు ఈ అక్షరం చెరిగిపోతుంది, ఈ కాగితం చినిగిపోతుంది అన్నాను ఉణుకుతూ. యథాస్థానానికి వచ్చి కూర్చోబోతుంటే అతి మార్దవ స్వరంతో పద్యం ఉందా అన్నారు భగవాన్. ఊపిరి బిగబట్టి ఉంది అన్నాను. పైకి బింకమే కానీ లోపల ఆశ పీడిస్తూనే ఉంది. ఇంకా 3 ఏళ్ల క్రితం భగవాన్ ఏదో పద్యం రాస్తే అది వారే రాసి ఇవ్వాలని అందరూ వంతులు పడి రాయించుకోవడం, కొంతమంది వారి అక్షరం దొరికితే చాలు చెప్పకుండా దాచుకోవడం, అడిగితే ఇవ్వకపోవడం చూచి నాలో ఆశ రేగకుండా ఒక పద్యం రాసుకుని సమాధానపడ్డాను. ఆ పద్యం ఇది: హృదయ కమల దళంబులన్ చెదరకుండా నక్షరస్వరూపుండవై ఎలరు నిన్ను కర్మవాసన వసకచే కాంచలేక హస్తలిఖితాక్షరము కోర నగునే రమణ. ఎప్పటికైనా ఈ మసకపోవునట్లు కళ్ళు తుడిస్తే చాలు అక్షర స్వరూపం చక్కగా తెలుస్తుంది. ఆ అక్షరం చెరగదు, ఆ కాగితం చినగదు. ఈ అక్షరం నోరుగల వాళ్ళకే ఇచ్చి నోరులేని బిడ్డకు కన్ను బాగు చేస్తే అంతే చాలు, దాని తిప్పలు అది పడుతుంది. భవరోగ భీషగర్వహ అన్న బిరుదు ఉండనే ఉంది కదా, సార్థకం చేయకుండా ఉంటారా ఏం చూద్దాం. అయితే ఒకటి, అందరి కనులకు మందు వేస్తూనే ఉన్నారు, కొంచెం కొంచెంగా మసక తగ్గుతూనే ఉంది. ఇట్లు సోదరి. 72 లేఖ. ఉపదేశానుసారం ఉన్నది 40. 27 ఆగస్టు 1946న వ్రాసిన లేఖ. భగవాన్ మలయాళ భాషలో రాసిన ఉపదేశసారం కుమ్మిపాట శ్రీవారే తెలుగు అక్షరంలో రాసి ఉంచారు. నేను 1944 ప్రాంతంలో అది కాపీ చేసుకుంటాను అని శ్రీవారినే అడిగి తీసుకున్నాను. నా పుస్తకంలో రాసుకున్న తర్వాత ఆ పుస్తకం తిరిగి ఇస్తుంటే చూచి ఒక భక్తుడు
మురుగనార్ తారుకావన తాపసులను అనుగ్రహించిన శివలీలను గురించి పాడినప్పుడు కదా భగవాన్ ఉపదేశసారం రాసింది అని శ్రీవారిని అడిగాడు. అవును, అయితే వారు పాడింది ఒక్క దారుకావన తాపసులను అనుగ్రహించిన గాథ మాత్రమే కాదు, భగవదవతారములన్నీ నా పరంగానే 100 పాటల్లో రాయాలని సంకల్పించారు. ఉందీపరా అనే జానపద గీతం తీసుకుని 70 వరకు రాశారు. ఆ 70లో కడపట దారుకావన తాపసులను అనుగ్రహించడి గాథ వచ్చింది. కథంతా వారు చెప్పి ఆ ఉపదేశ భాగం మిగతా 30 పాటల్లో నన్ను రాయమన్నారు. అంతా మీరే చెప్పారు కదా, నేనేం రాయను, మీరే రాయండి అంటే ఎన్నాళ్లకు రాయనే లేదు. ఉపదేశ భాగం భగవానే రాయాలి కానీ నా వల్ల ఏమవుతుంది అని పట్టుపట్టారు. ఏం చేసేది, రాయక తప్పలేదు. ఆ 30 రాసిన తర్వాత ఉపదేశ ఉంది యార్ అని పేరు పెట్టాము. అది ముగిసిన తర్వాత రామయోగి నాకు తమిళ తెలియదే, తెలుగులో రాయండి అని తొందర చేస్తే ఆ ద్విపదలు రాశాను. ఆ తర్వాత నాయన సంస్కృతమో అన్నారు, సరేనని అది రాశాను. ఈ 3 భాషల్లో రాసిన తర్వాత కుంజు రామకృష్ణ వాళ్ళంతా మలయాళమో అంటే కుమ్మిపాటగా ఆ భాషలోనూ రాశాను అని సెలవిచ్చారు భగవాన్. అయితే మూలం తమిళ్, 2వది తెలుగు, 3 సంస్కృతం, 4 మలయాళమునా అన్నాను నేను. అవును అన్నారు భగవాన్. ఉపదేశ సారం శ్లోకాలు చూడగానే నాయన సంస్కృతంలో లఘు వ్యాఖ్యానం రాశారట కదూ అన్నాను. నిజమే, వారు చూతగుహలో ఉన్నారప్పుడు నేను శ్లోకాలు రాసి పంపాను. నాయన చుట్టూ ఉన్నవారితో ఇదిగో ఇలా ఒక్క శ్లోకమైనా మనం రాయగలమా అని చెప్పి శ్లాఘిస్తూ వెంటనే వచ్చిన గ్రహణ పర్వం నాడు క్షణంలో లఘుభాష్యం రాసి పంపారు. అది 1928లో అచ్చయింది అన్నారు భగవాన్. ఉన్నది 40 రాసిన క్రమమో అన్నాను. అది మురుగనార్ బలవంతం వల్లనే రాయవలసి వచ్చింది. ముందు 60లో రాశాను. అప్పుడు రామయోగి ఇక్కడే ఉన్నారు. వారు తెలుగులో భావమైనా రాసివ్వండి అని అడిగితే ఆ వచనం రాశాను. ఆ తర్వాత మాధవుడు మలయాళమో అన్నాడు, సరేనని కిళిపాటగా ఆ భాషలోనూ రాశాను. అది సీసమాలికల వలె ఉంటుంది, అది కూడా తెలుగు అక్షరంలో రాసి ఉంచాను, కావాలంటే కాపీ చేసుకోవచ్చును అన్నారు భగవాన్. సంస్కృతం భగవాన్ ఎందుకు రాయలేదో అన్నాను. అదా, అప్పుడు నాయన లక్ష్మణ శర్మ అంతా ఇక్కడే ఉన్నారు, వారిని చూచుకొని మనకెందుకు అని ఊరుకున్నాను అన్నారు భగవాన్. నాయన ఉన్నది 40కి శ్లోకాలు అప్పుడే రాశారా అన్నాను. లేదు, అప్పుడు అవి రాస్తూ మురుగనారు నేను వరుస కూరుస్తూ ఉంటే నాయన వరుస క్రమానికి సలహా చెప్పారే గాని శ్లోకాలు రాయలేదు. తర్వాత శిరసీకి వెళ్ళిపోయారు. వారు అక్కడ ఉన్నారని విని విశ్వనాథం కపాలి వెళ్ళి వారి వద్ద కొన్నాళ్లున్నారు. అంతలో లక్ష్మణ శర్మ ఉన్నది 40కి శ్లోకాలు రాసి పంపితే సరిచూచి పంపవలసిందని నాయనకు పంపాం. అది చూసి ఇది దిద్దడం కంటే నేనే రాసి పంపగలను అని అది అలాగే తిప్పి పంపి విశ్వనాథం కపాలిని పెట్టుకుని తమిళ పద్యాలకు సరిగ్గా శ్లోకాలు రాసి పంపారు. వారిది సద్దర్శనం అనే పేరుతో అచ్చయింది. వీరిది ఇలాగే ఉండిపోయింది. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనమేం చేస్తాం, ఆ సంస్కృతాన్ని అనుసరించే కపాలి ఇంగ్లీషు సంస్కృత భాషల్లో భాష్యం రాశాడు, ఆ తర్వాత దాన్ని విశ్వనాథం 60లోకి అనువదించాడు అని చెప్పారు భగవాన్. అనుబంధం రాసిన కారణం, దాని క్రమం ఏమిటి అన్నాను. అది ఒక్క కారణంగా రాయలేదు, ఎప్పుడెప్పుడో ఎవరెవరో అడిగితే వారి వారికి రాసిచ్చినవన్నీ అనుబంధంగా చేర్చాం. మొదట ముద్రణకు 30, ఆ తర్వాత 40 అయినవి. అవి ముందు 60లో రాశాను, తర్వాత తెలుగు, తర్వాత మలయాళం రాశాను. శ్లోకాలు పూర్వీకులకు పెద్దలవి కొన్ని, నేను స్వయంగా రాసిన వచనాన్ని అనుసరించి లక్ష్మణ శర్మ రాసినవి కొన్నిను అన్నారు భగవాన్. భగవాన్ రాసిన శ్లోకాలు ఉన్నవి కదా అన్నాను. నేను రాసినవి 2, 3 ఉండాలి అంతే అన్నారు భగవాన్. తెలుగు పద్యాలు కొన్ని భగవాన్ రాశారేమో అన్నాను. ఏమో కొద్దిగా ఉండాలి, కావాలంటే రాతప్రతిలో చూడండి, వివరం తెలుస్తుంది అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 73వ లేఖ. నేననేది మనస్సే. 28 ఆగస్టు 1946న సూర్యనాగమ్మ గారు వారి అన్నయ్య గారికి రాసిన లేఖ. ఈ ఉదయం ఆంధ్రులొకరు భగవాన్ ఇలా ప్రశ్నించారు, నేనెవరని విచారించి తెలుసుకుంటే ప్రధానమని అంటారే, అది ఎలా తెలుసుకోవడం? నేనెవరు అని జపం చేయాలా, లేక నేతి భావన చేయాలా? ఆ మార్గమేదో తెలుసుకోవాలని ఉంది స్వామి అన్నారు. భగవాన్ రవంత నిదానించి, ఏం తెలుసుకోవాలి, తెలుసుకునేదెవరు, తెలుసుకునేందుకు తాను ఒకడు ఉండాలి కదా,
తానెవరు, తానెక్కడి నుంచి వచ్చాడు, ముందు అదే తెలుసుకోవాలి. తానెక్కడ పుట్టింది తెలుసుకుంటే తనకన్నా అన్యమైనదేదీ లేదు అన్నారు. ఆ నేననేది తెలుసుకోవడానికి సాధన ఏదైనా ఉండాలి కదా, ఏ సాధన ఉపయోగిస్తుంది అన్నారు ఆ పృచ్ఛకులు. అదే చూడాలి, ఎక్కడ చూచేది అంటే లోపల చూడాల్సి వస్తుంది అని చెప్పాల్సి వస్తుంది, లోపల చూడాలని చెప్పాల్సి వస్తుంది. నేననేది మనస్సే కదా, దాని రూపమేదో తెలుసుకుని ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది అని చూడాలన్నారు భగవాన్. నేను అనేది ఎక్కడ పుట్టిందంటే హృదయమందే కదా, పెద్దలంటారు దాన్ని ఎలా చూడడం అని మళ్ళీ ప్రశ్న. అవును, హృదయమందనే చెప్పాలి. ఎలా చూడడం అంటే మనస్సు పూర్తిగా అణిగిపోవాలి. అంతేగాని నేనెవరు నేనెవరు అని నోటితో జపించినందువల్ల, నేనిది కాదు నేనది కాదు అని వాక్కుతో నేతిభావన చేసినందువల్ల ప్రయోజనం లేదు అన్నారు భగవాన్. అదే చేత కావడం లేదు అంటే అవునవును అదే కష్టం. మనం ఎప్పుడు ఉంటాము, ఎక్కడా ఉంటాము, మనది కాని ఈ శరీరాదులన్నీ తెచ్చిపెట్టుకున్నవి. ఇవి తెచ్చుకునేటప్పుడు ఒక కష్టం లేదు, తోసేయాలంటే తగని బాధ. ఉన్నదాన్ని చూడడానికి, లేనిదాన్ని తోసివేయడానికి కష్టపడతాం, ఎంత చిత్రమో చూడండి అన్నారు భగవాన్. ఆ మధ్యన ఒక బెంగాలీ యువకుడు ఇలాగే భగవంతులను ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారెంతో దూరం బోధించారు. ఆ యువకునకు సందేహం తీరక, ఎప్పుడు ఎక్కడా నీవు ఉన్నావంటారే, ఆ నేను అనేది ఎక్కడుంది అని అడిగాడు. భగవాన్ చిరునవ్వుతో, నీవు ఎక్కడా ఉన్నావు, ఎప్పుడూ ఉన్నావు, అంటే ఆ నేను అనేది ఎక్కడున్నదని అడగడం ఎలా ఉందంటే తిరువణ్ణామలైలో ఉండి తిరువణ్ణామల ఎక్కడ అని అడిగినట్లుంది. నీవు అంతటా ఉన్నప్పుడు వెతికేది ఎక్కడా, శరీరం నేననేది భ్రాంతి, ఆ భ్రాంతిని పోగొడితే ఉండేది నీవే, నీలోనే సమస్తం ఉంది. లేనిదైతే వెతకాలి కానీ ప్రత్యక్షంగా ఉండేదాన్ని ఎందుకు వెతకటం, శరీరం నేననే భ్రాంతి పోగొట్టుకోవడానికే సమస్త సాధనలు. నేనున్నానన్న తెలివి ఏది ఉందో అదే ఆత్మ అని కానీ పరమాత్మ అని కానీ మరి ఏమన్నా సరే, అది ఎప్పుడూ ఎక్కడా ఉంది. శరీరాదులు నేను కాదు అని త్రోసివేయాలే కానీ దాని కొరకు వెతకనక్కర్లేదు, అది అంతటా నిండి ఉన్నది అన్నారు భగవాన్. దీనికి ప్రమాణంగా ఉన్నది నలువదిలో చెప్పిన శ్రీవారి వాక్కులే కింద వ్రాస్తున్నాను. మనము లేక కాలమేది, దేశమేది, మనము దేహమనినచో కాలదేశములకు లోబడగలము. మనము దేహమా, మనమే ఇప్పుడప్పుడెప్పుడు నొకరము, ఇప్పుడు అప్పుడెప్పుడు ఒకరము, ఇక్కడ అక్కడ ఎక్కడ ఏకమే, కనుక కాలదేశము లేని మనమే ఉన్నారము. ఇట్లు సోదరి 74వ లేఖ. స్వర్ణోత్సవ వైభవం ఇది సెప్టెంబర్ 8, 1946లో వ్రాసిన లేఖ. సెప్టెంబర్ 1వ తేదీన ఇక్కడ భగవాన్ స్వర్ణోత్సవ వైభవానికి జరిగే సంగతులన్నీ రాయమని కొందరు స్నేహితులు కోరారు. అందువల్ల ఈ జాబు రాస్తున్నాను. అయితే ఈ ఉత్సవం సందడిలో కార్యక్రమం నడిపిన వారికే సంగతులన్నీ సరిగ్గా జ్ఞాపకం లేవట. ఇక దవ్వుదవ్వుల నిలిచిన అబలక అవగతం కావడం విభదవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు నన్న భాగవత వచనానుసారం ఏదో రాయడానికి ఉపక్రమించాను. ఉత్సవం ఇంకా 20 రోజులుందనగా సర్వాధికారి పట్నం నుంచి వచ్చారు. అప్పటికి నెల దాటింది వారు మధుర వెళ్ళి. వారు పట్నం రాగానే అందరూ చేరి ఏవో ప్లాన్లు వేసుకున్నారట. కానీ ఇక్కడ మాత్రం వారు వచ్చేదాకా ఉత్సవ సన్నాహం అంతంత మాత్రంగా ఉంది. ఇంగ్లీష్ పుస్తకం సోవనీర్ అచ్చు నిమిత్తం శ్రమిస్తూ ఉండే వారెవరైనా ఉన్నారేమోనని హాలులో సంస్కృత శ్లోకాలు తర్జమా చేయించే నిమిత్తం భక్తుల ఇచ్ఛానుసారం పాత కాగితాలు తిరగేస్తూ నటనా మాత్రంగా కార్యం నడుపుతూ వాత్సల్య స్వరూపులకు భగవాన్ తప్ప మిగతా వారికి ఈ ప్రమేయమే లేనట్లుంది. సర్వాధికారి రాగానే పనులు తీవ్రంగా చేయడం ప్రారంభించారు. ఆఫీస్లో ఏమి ఆలోచించారో ఎవరి ప్రోద్బలమో, కానీ భగవాన్ ఉండే హాలును ఆనుకుని కొండవైపున పెద్ద పాక వేయడం మొదలుపెట్టారు. అప్పటికి దాదాపు నెల నుంచి కృష్ణస్వామి బలహీనంగా ఉంటూ వచ్చారు. ఈ పాక ప్రారంభించారో లేదో వారికి ఎక్కడలేని బలం వచ్చింది. నిచ్చెనెక్కడం, పాక కప్పడం అన్నిటిలోనూ భాగస్థులే. పాక అయింది, కింద సిమెంట్ చేయాలన్నారు. నీళ్లు చల్లడం, దిమ్మెన కొట్టడం, ఒకటేమిటి విశ్వరూపం ధరించారన్నమాట. తోక ముడుచుకుని పిట్టవలే కూర్చున్న హనుమంతుడు వారధి దాటాలి అన్న వార్త వినగానే శరీరం పెంచి విశ్వరూపం ధరించినట్లు విజృంభించి
చేయవలసిన పనులన్నీ చేశాడట. భగవద్భక్తులకు పరోపకారమే పరమోత్సాహం కలిగిస్తుంది అనుటకు ఇవే నిదర్శనాలు. ఉత్సవం 20 రోజులుందనగా పట్నం నుంచి నీవు వచ్చి చింతాదీక్షితులు గారి పాటలు, వ్యాసాలు, నా గొబ్బిపాట, స్వర్ణోత్సవంలోగా అచ్చువేయించి తెస్తానని తీసుకెళ్లావు కదా, ఆ తర్వాత మురుగునారు, మరికొందరు భక్తులు పాటలు పద్యాలు రాసి అచ్చుకు పంపారు. సంస్కృతంలో కపాలి శాస్త్రి రాసిన శ్రీ రమణగీతా భాష్యం అచ్చయి వచ్చింది. ఆహ్వాన పత్రికలు ఇంగ్లీష్లో అచ్చొత్తించి 50 బంగారు వర్ణపు చుక్కలతో చుట్టూ నింపి భక్తులకు పంపబడినవి. 50 ఏండ్లకు పూర్వం గోకులాష్టమి రేపనగా భగవాన్ అరయని నల్లూరు వచ్చారట. ఆనాడు ఆదివారం, అష్టమి. సోమవారంన కీలూరులో ముత్తుకృష్ణ భాగవతుల ఇంట కడుపార భుజించి నవమి మంగళవారంన ఉదయమే ఈ అరుణాచల క్షేత్రమున అడుగుపెట్టిరట. నాడు మొదలు నేటి వరకు ఈ ఊరి నుంచి కదలలేదు అన్న విషయం అందరికీ విసిదమే. ఆ నవమి మంగళవారం అప్పుడు 1వ తేదీ అయిందట. ఖండాంతర వాసులకు తెలిపేందుకు ఈ 1వ తేదీకే స్వర్ణోత్సవము నిర్ణయించారు. హిందూ సాంప్రదాయానుసారం గోకులాష్టమి గడిచిన మరుదినమే స్వర్ణోత్సవం అని చెప్పవలసి ఉంది. ఈశ్వర చిద్విలాసమేమో కానీ ఈ ఏడు కూడా 9 ఆగస్టు సోమవారమే గోకులాష్టమి అయింది. మరునాడు మంగళవారం, ఆనాడు తమిళ సాంప్రదాయానుసారం మాకిదే స్వర్ణోత్సవ దినమని రామస్వామి అయ్యరు, మరికొందరు భక్తులు అరవంలో పాటలు, వ్యాసాలు రాసి చదివారు. తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి నవమి మిగులు ప్రాధాన్యం కనుక 21వ తేదీ బుధవారానికి 50 ఏండ్లు పూర్తి అని ఆ రోజున సాంబశివరావు గారు భక్తిపూర్వకంగా తెలుగులో పూర్వులు రాసిన ఒక ప్రార్థనా శ్లోకం, నీ పాదకమల సేవయు అన్న భాగవత పద్యం రాసి భగవానులకు సమర్పించారు. మరొకరు స్వయంగా పద్యాలు రాసి చదివారు. ఆ తర్వాత ఎందరో పద్యాలు, పాటలు, వ్యాసాలు రాసి చదవడం ప్రారంభించారు. ఆ స్తోత్ర పారాయణం అంతులేకుండా మొన్నటి వరకు సాగుతూనే ఉంది. 23వ తేదీ నుండే రైల్వే సమ్మె ప్రారంభం. భక్తులు ఎలా వస్తారా అని అనుకున్నాము. కొందరు భక్తులు 29వ తేదీకే కాట్పాటి వరకు రైల్లో వచ్చి ఆ తర్వాత బస్సులలోనూ లారీలలోనూ పడి ఎలాగో వచ్చి చేరారు. చవితికి గుళ్ళో వినాయక పూజ జరిగింది. జూబ్లీ హాల్ అని భగవాన్ పేరు పెట్టిన ఆ పాక పక్కనే పెళ్లి పందిరిలలే పందిరి తయారైంది. కొందరు చాందినీ కడితే బాగుంటుందన్నారు, కొందరు తోరణాలు కట్టి సోఫా అలంకరిస్తే బాగుంటుందన్నారు ఉపన్యాసకులంతా బస్సులో ఎక్కి రాత్రి 9 గంటలకు వచ్చారు. తెల్లవారితే ఉత్సవం. దాని గురించే రాత్రి మాట్లాడుకుంటూ ప్రొద్దుపోయి పడుకున్నాము. ఉషాకాలం మామూలుగా 5 ఇంటికి పారాయణకు వెళితే నకర్మణ ఇత్యాది చెప్తున్నారు. అప్పుడే రోజు కంటే 1 గంట ముందే ప్రారంభించారట కార్యక్రమం. విద్యార్థులు పూజాద్రవ్యాలు తెచ్చి భగవాన్ ముందు పెట్టి గుళ్ళోకి తీసుకుని వెళ్ళారు. మా అజాగ్రత్తకు సిగ్గుపడి పందిట్లోకి వచ్చి చూద్దాం కదా లక్షణంగా అలంకరించి ఉంది. అంత పాకకు చుట్టూ కుచ్చుల ఎర్ర బట్ట, మామిడి తోరణాలు, పూలమాలలు ఏవేవో కట్టారు. బరోడారాణి గుళ్ళో దేవి యోగాంబకు కట్టే నిమిత్తం సరిగే ముద్దగా ఉండే చీరలు ఈ మధ్యనే చాలా పంపింది. అవన్నీ విప్పి జూబ్లీ హాల్ అని పేరు పొందిన ఆ పర్ణశాలలో ఉత్తర దిక్కున అమర్చబడ్డ రాతి సోఫా చుట్టూ మందిరంలా చుట్టారు. లైట్ల ముందవి ధగధగలాడుతున్నవి. బరోడారాణి అమ్మవారికి పంపిన చీరలు కావా అని భక్త సహోదరుని ప్రశ్నిస్తే భగవాన్ సోఫా చుట్టూ అలంకరించాకే అమ్మవారికి అన్నారు ఆయన. బేష్ మంచిదన్నారు కొందరు. రాత్రి 9 ఇంటికి చూస్తే ఏదీ లేదు. తెల్లవారుజామున 5 ఇంటికి ఇదంతా అమరిందంటే ఆ భక్త సహోదరులు రాత్రంతా నిద్రపోలేదు అని నిర్ణయించుకోవాలి. ఇతర ప్రదేశాల నుంచి ప్రేక్షకులు రాత్రికి రాత్రి ఎలా వచ్చారో ఏమో, మూటాములే దగ్గర పెట్టుకుని గుంపులు గుంపులుగా తిరునాళ్ళ ప్రజల వలె కూర్చున్నారు ప్రాతకాలానికి. భగవాన్ 6:30కే స్నానం, ఆహారం ముగించుకుని అరుణాచలం వైపుకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి కృష్ణస్వామి రాతి సోఫా శుద్ధ ఖద్దరు వస్త్రాలతో అలంకరించి రాట్నం బొమ్మతో ఉన్న దేశీయ త్రివర్ణ పతాకం ఒకటి కొత్తగా కొని బాలీసు పైన కప్పి ఉంచారు. ఇన్ని దగదగల మధ్యన అది జాతీయత గౌరవాన్ని సూచిస్తూ ఆకర్షణీయంగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అన్నా, ఇదేమి విచిత్రమో గాని ఈ 2వ తేదీనే జవహర్లాల్ అఖిల భారత ఖండమునకు ప్రధానమంత్రి పదవి వహించారు.
7 గంటలకల్లా జ్యోతిర్మయ దృక్కులతో బ్రహ్మాండ భాండమునే కప్పుతూ భక్తుల సేవగొని వారిని అనుగ్రహించుటకు కౌపీనధారి భగవాన్ ఆ వేదిక మీద ఆసీనులైనారు. అలౌకికమై దేదీప్యమానమైన వారి ముఖవిలాసం భక్తులను ఆనందసాగరమున ఓలలాడించింది. ఆనాటి ఆ మూర్తిని చూచిన వారిదే మహాభాగ్యం సుమ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న గీతా వచనానుసారం నామరూపరహితుడగు భగవానుడే భూమియందు అప్పుడప్పుడు మానవాకృతిని అవతరించి మనలో కలిసిమెలిసి నటిస్తూ మనలను దుష్పథము నుండి మరల్చి సన్మార్గవర్తులుగా చేసి శాంతి సుఖమును చవిచూపుననియు. శ్రీరామచంద్ర శ్రీకృష్ణాది అవతారములు ఇలాంటివేననియు వాల్మీకి వ్యాసాది మహర్షులు పురాణ రూపమున చాటించిరి. నేడు మనకిలాంటి భాగ్యం లభించింది. అవతార పురుషుడు జగద్గురువు అయిన శ్రీ రమణ పరమాత్మ 10 వత్సరములుగా ఈ అరుణాచల క్షేత్రమున నిలిచి వీక్షణ మాత్రములనే మానవులను పునీతుల చేసి రక్షించుచున్నారు. ఆ పరమపురుషుని అనన్య భక్తితో సేవించిన వారికి మౌనోపదేశముననే బంధముల తొలగించి అక్షయమోక్ష సామ్రాజ్యమున నివాసము కల్పింపగలరు. అమూల్యమైన కాలము వృధాపుచ్చక భక్తితో వారిని సేవించుటే మన కర్తవ్యము. వారి గురుస్థానం అలంకరించి 50 వత్సరములైనదని ఈ స్వర్ణోత్సవమే చాటుతున్నది. ఈ స్వర్ణయుగమని నవయుగమని భక్తులెందరో పొగుడుచున్నారు. ఇంతకాలంగా ఎందరో పుణ్యాత్ములు వారి కృపకు పాత్రులై శాంతిశుధను పానమునొర్చి ధన్యులైనారు కానున్నారు. నేను నేటి వరకు సరిగ్గా కన్ను తెరిచి వారి అవతారతత్వము పూర్ణంగా గ్రహించి అనన్య భక్తితో శరణు పొందలేకున్నాను. నా వంటి వారు అనేకులుంటారు. మా అశక్తతను గ్రహించి ఈ దయామూర్తి అనేక విధములకు సేవకు అవకాశమిస్తున్నారు. ఈ అవకాశములలోకెల్లా అమోఘమైన అవకాశమే ఈ స్వర్ణోత్సవము అని నా ఊహ. ఇప్పుడునో ఈ పురుషోత్తముని ఎలా సేవించవలెనో, ఏమని వినుతింపవలెనో, ఏమిచ్చి పూజింపవలెనో తెలియలేనైతిని. సర్వవ్యాపి అయి సనాతనమైన అవాంగ్మానస గోచరమైన పరతత్వమే ఆకృతి వహిస్తే ఏమిచ్చి సంతృప్తి పడగలని చెప్పు. ఆ మౌనస్థితిలో నుండుటే వారికి సరి అయిన పూజ. ఆ పూజ నాకందనందున దవుదవ్వులు నిలిచి వారి పాదధూళి చేతనే జన్మ పావనమగును అని తలచి సంతృప్తి పడితిని. ఈ అవతారమున చిలకాలమిట్లే నివసించి భగవతాప తప్తులగు జీవులకు కృపావీక్షణామృతమిచ్చి రక్షింపుడు అని ప్రార్థించుట కంటే చేయగలిగేదేమున్నది? 7 గంటలు మొదలు రాత్రి 7:30 వరకు జరిగిన కార్యక్రమం మరొక జాబులో రాస్తాను. ఇట్లు సోదరి. 75వ లేఖ స్వర్ణోత్సవ కార్యక్రమము. ఇది 9 సెప్టెంబర్ 1946 వ్రాసిన లేఖ. నిన్నటి జాబులో స్వర్ణోత్సవం గురించి కొంతవరకు వివరించాను. ఈ జాబులో నాటి 7 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు జరిగిన కార్యక్రమం క్లుప్తంగా రాస్తున్నాను. 7:30కు ఉమా మొదలైన పుణ్యాంగనలు భజనలతో పాలకలశం తెచ్చి భగవానులకు భక్తులకు సమర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. పిదప భక్తులు అనేకులు సంస్కృతం, అరవం, తెలుగు, కన్నడం, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో రాసిన వ్యాసాలు, పాటలు, పద్యాలు చదివారు. ఈ స్తోత్రం కొంత కొంత వ్యవధితో 2:30 వరకు జరుగుతూనే ఉంది. సుమారు 8:30 మొదలు 9:30 వరకు బూదలూరి కృష్ణమూర్తి అయ్యర్ పాట కచేరి, 9:30 మొదలు 10 వరకు విశ్రాంతి, 10:30కు మాతృభూతేశ్వర ఆలయంలో పూజ, కర్పూరహారతి జరిగినవి. 11 గంటలకు అరుణాచలేశ్వరాలయం నుంచి గురుకులు ప్రసాదం తెచ్చి భక్తిపూర్వక ప్రణామంతో భగవానులకు సమర్పించారు. 11:00 మొదలు 12 వరకు విశ్రాంతి. యథాప్రకారం 2:00 వరకు భగవాన్ హాలులో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని భక్తులు కోరారు. కానీ వారు ఒప్పుకుంటారా? భోజనం అయ్యి కాకుండానే కొలువుకూటం అలంకరించారు. ఎంతెంత దూరం నుంచో ఎందరెందరో స్తుతించి సేవించాలని వస్తే వ్యవధి చాలక వారికి ఆశాభంగం అవుతుందని తమ శరీర కష్టాన్ని పాటించక ఆ కరుణామూర్తి అలా సేవను స్వీకరించి అనుగ్రహించారు. 2:00 వరకు భగవాన్ దర్శనం ఉండదని చాలామంది ఇంటికి వెళ్ళారు. భోజనానంతరం ఇట్టే వచ్చి చూతును కదా, కోటి సూర్య ప్రకాశమానమగు తేజస్సుతో భక్తబృంద పరివృతులై భగవాన్ పాకలో సోఫా మీదనే కూర్చుని ఉన్నారు. స్తోత్రం జరుగుతూనే ఉంది. ఏ చక్రవర్తిని, ఏ దైవాన్ని ఈ పురుషోత్తమునికి సరి పోల్చరాదు. ఏమంటే చక్రవర్తి దర్శనానికి వెళితే ఎన్నో ఆటంకాలు, ఎంతమంది సిఫార్సులో కావాలి,
దేవత దర్శనమంటారా? వైకుంఠానికి వెళ్ళినా జయ విజయులు ద్వారం వద్ద కాపలా ఉండి వేళ కాదు పొమ్మంటారు. కైలాసానికి వెళితే ప్రమదగణాలు అంతే. ఇక్కడో పశుపక్షాదులతో సహా ఎప్పుడూ ఎవరికీ ఏ ఆటంకమూ పెట్టకూడదని ఒకటే శాసనం. చక్రవర్తి శాసనానికైనా తిరుగుంది, కానీ దీనికి తిరుగులేదు. ఈ దయామూర్తికి ఎవరు సాటి? వారికి వారే సాటి. 2 గంటల నుంచి నేల ఈనినట్లుగా జనం మూగారు. స్వచ్ఛంద సేవకులు ఆ జనాన్ని సర్దుబాటు చేసి నిశ్శబ్దంగా కూర్చోబెడుతూ ఉంటే ఆ జూబ్లీ హాలు చక్రవర్తి దర్బారు మందిరంలా ఉంది. 2 గంటలకు స్వర్ణోత్సవ పుస్తకం సావనీర్ సమర్పణ. తర్వాత పూర్ణకుంభ సహితులై వచ్చిన బ్రాహ్మణోత్తముల వేదనాదంతో కూడిన ప్రణామము. హిందీ ప్రచార సభ వారి వ్యాసపఠన జరిగిన తర్వాత లౌడ్ స్పీకర్ పెట్టారు. ఆర్య వైశ్య సమాజం వారి తరఫున తెలుగులోను, మునుస్వామి శెట్టి సహోదరుల తరఫున అరవంలోనూ సన్మాన పత్రములు చదివిన తర్వాత ఉపన్యాసములు ప్రారంభించారు. ఆ సభకు అధ్యక్షులు శ్రీ సిఎస్ కుప్పస్వామయ్యారు. వీరు మద్రాసు హైకోర్టు జడ్జి. ఇంగ్లీష్లో వీరి ప్రారంభోపన్యాసం తర్వాత సర్ ఎస్ రాధాకృష్ణయ్య గారి వ్యాసం శ్రీ టీకే దొరస్వామి అయ్యర్ చదివారు. ఆనాడే ఆ వ్యాసం పోస్టులో వచ్చింది. ఆ తర్వాత స్వామి రాజేశ్వరానంద, డాక్టర్ టిఎంపి మహాదేవన్ గారు ఇంగ్లీష్లోను, శ్రీ జస్టిస్ చంద్రశేఖర్ అయ్యరు తెలుగులోను, ఎంఎస్ చెల్లం, ఓమందూర్ రామస్వామి రెడ్డియార్ ఎమ్మెల్సీ, ఇటీవల వీరు ప్రథమ మంత్రులయ్యారు, అరవంలోను కేకే ఐరావతమ్మయ్యర్ మలయాళంలోనూ మాట్లాడారు. ఆర్ఎస్ వెంకటరామశాస్త్రి గారు ప్రార్థనా శ్లోకాలు చదివి సంస్కృతంలో ఉపన్యసించారు. కుంజుస్వామి పాటలు పాడారు. వారందరి ఉపన్యాస సారాంశం వ్రాయదగినదే, కానీ నాకు ఈ భాషలన్నీ వచ్చినా వ్రాయడానికి అగ్రాసనాధిపతి అంత్యోపన్యాసంతో 4:30 అయింది. ఈ మధ్యనే స్వర్ణోత్సవ ఫిల్మ్ తయారు చేయు నిమిత్తం ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు ఫోటో తీసుకున్నారు. 1:15 విశ్రాంతి. 5 నుంచి అన్నామలై పిళ్ళై కాంగ్రెస్ శాసనసభ్యుడు. పురజనుల తరఫున కృతజ్ఞతాపూర్వక వందనం. ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరు పాట కచేరి, వేదపారాయణ ఇత్యాదులతో 7:30 కార్యక్రమం ముగిసింది. ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటలకు వేగాళ్ల మంటపంలోని ఏనుగును అలంకరించి తెచ్చి భగవానులకు నమస్కారం చేయించి తీసుకొని వెళ్లారా మావటీలు. ఆ వేగాళ్ల మండపం అందున్న పాతాళ గుహావాసి అయినప్పుడే ఈశ్వరునిచే ఆత్మ సామ్రాజ్యమునకు అభిషిక్తుడైన యోగిరాజ్ చక్రవర్తి కదా రమణ భగవానులు. ఇది స్వర్ణోత్సవ వైభవ కార్యక్రమం. అయితే ఇందరూ ఇన్ని రకాలుగా స్తుతించి సేవిస్తుంటే వారందరికీ భగవాన్ ఏం సందేశం ఇచ్చారు అని అడుగుతావేమో. సర్వంబు గనుచును సాక్షిమాత్రముగా నిర్వికారుండై నెగడుచున్నాడు, గుణవికారంబుల కూడికలేని ప్రణవస్వరూపమై పరగుచున్నాడు అని స్వర్ణోత్సవ ద్విపదలో నేను రాశాను. అదేవిధంగా భగవాన్ చలనరహితమైన స్వస్థితి ఎందుండి సాక్షిమాత్రంగా చూస్తూ వింటూ మౌనంగా ఉన్నారు. అదే మనకి వారిచ్చు అమోఘమైన సందేశం. ఆ మౌనం నుండి వెడలు కృపావీక్షణములే సకల జీవుల హృదయాంతరాళములకు చొచ్చుకొనిపోయి శాంతి సౌఖ్యముల నుంచి రక్షింపగలవు. ఆ మౌన భాస్కర మహాతేజస్సే దశ దిశల వ్యాపించి అజ్ఞానాంధకారమును పటాపంచలు కావింపగలదు. కానీ మనోవాక్కులకు అతీతమైన దానిని వాగ్విలాసముచే వెలిబుచుట ఇట్లు సోదరి. 76వ లేఖ. ఇది 13 డిసెంబర్ 1946న వ్రాసిన లేఖ. అన్న, గత నెల 28వ తేదీకి సరి అయిన కార్తీక శుద్ధ పంచమి నాడు అరుణాచలేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవం ప్రారంభం కాగా ధ్వజారోహణం జరిగింది. ఈ బ్రహ్మోత్సవంలో 10వ రోజు సాయంత్రం అరుణాచల శిఖరం మీద దీపం వెలిగిస్తారు. ఆ ఉత్సవం ఈ నెల 7వ తేదీన జరిగింది. ఏటేటా జరిగే ఈ ఉత్సవం 10 రోజులు వచ్చిపోయే జనంతో ఊరంతా కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ జనమంతా భగవాన్ దర్శనార్థం కూడా రావడం సహజం, అది మామూలు. కృత్తిక నక్షత్రం ఏనాడైతే ఆనాడే దీపోత్సవం. దానికి 4-5 రోజుల ముందు నుంచే జనసమ్మర్థం జాస్తి అవుతుంది. కనుక భగవాన్ మాతృభూతేశ్వర ఆలయం ముందున్న పాకలో కూర్చునేవారు. ఈ సంవత్సరం జూబ్లీ హాల్లో కూర్చుంటే బాగుంటుంది అని
భక్తులంతా యోచించి వానజల్లు కొట్టకుండా తడికెలు కట్టి వసతి చేశారు. ఉత్సవం 5వ నాడో 6వ నాడో గుడి ముందు పాకలో కూర్చుండే భగవాన్ 3వ నాడే ఆ జూబిలీ హాలుకు మకాం మార్చారు. వర్షాల హెచ్చు. వచ్చే జనంలో 300 బీదవాళ్లే. అందులో ముసలి ముతక పిల్లతల్లులను. 10వ రోజు సాయంత్రం దీపోత్సవం కనుక 9వ రోజు రాత్రి 2 గంటల నుండే గిరి ప్రదక్షిణానికి బయలుదేరే జనం తడిబట్టలతో గుంపులు గుంపులుగా ఆశ్రమానికి వస్తారు. వారికి సునాయాసంగా దర్శనం లభించేందుకు హాల్లో ఒక ద్వారం మూసి ఒక ద్వారానికి అడ్డంగా సోఫా వేయించుకుని పడుకునేవారు భగవాన్. ఇప్పుడు అలాగే చేస్తే మేలని మా తలంపు, వారికి మనవి చేశాం. ఎందుకు, ఇక్కడే ఉంటే తీరిపోతుంది అన్నారు భగవాన్. ఆ రాత్రంతా తుఫానల్లే గాలి వాన. నా గడియారం ఆగిపోయింది. ఆశ్రమానికి త్వరగా వెళదామని ఎప్పుడో లేచి స్నానం చేసి కూర్చున్నాను. రోడ్డు మీద కోలాహలం లేదు, జనసందోహం లేదు. వేళ కాలేదని ఒరిగితే ఇట్టే కునుకుపట్టింది. ఇంతలో స్వప్నంలో వలె జనుల సందడి వినపడ్డది. ఉలిక్కిపడి లేచాను. వాన తగ్గింది. గాలి తీవ్రత వల్ల మేఘం విచ్చింది. కిటికీలలో నుండి చంద్రకిరణాలు గదిలో ప్రసరించినవి. వేళ మించిందేమోనని ఆతృతతో బయలుదేరి బయటకు వస్తే కలకల ధ్వనితో కొండ కాలువలు ప్రవహిస్తున్నవి. రోడ్డంతా జలమయం. గబగబా వెళ్ళి హాల్లో గడియారం చూస్తే 4:30 అయింది. భగవాన్ అక్కడ లేరు. ఎక్కడున్నారు అని ఎవరును అడిగితే అరుగో పాకలో అన్నారు. ఆ వానలో ఆ గాలిలో పాకలోనే ఉన్నారా అంటూ అటు వెళ్ళి చూతును కదా. పైన దుప్పటైనా లేకుండా సోఫా మీద కూర్చున్నారు భగవాన్. షోడశ కళాపూర్ణమైన సుధాకర బింబము వలె వదనమండలం చిరునవ్వు వెనులలు విరజిమ్ముతూ చూచేవారికి సుఖదాయకంగా ఉంది. అగరువతుల ధూపం పర్ణశాలంతా ఆవరించి నందనవనంలోని చందన తరువుల పరిమళమా అన్నట్లు సువాసనలు వెదజల్లుతూ ఉంది. ఎక్కడో పాలసముద్రం ఉందని, అందులో శ్వేతద్వీపం ఉందని, ఆ ద్వీపంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడని, ఆ విష్ణువుని సేవించే నిమిత్తం దేవతలంతా చుట్టూ చేరి ఆనందిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పారు. అంతటా నిండి ప్రవహిస్తున్న వర్షజలం క్షీరవారిదిగాను, విద్యుద్దీప కాంతితో నిండిన స్వర్ణోత్సవ పర్ణశాల శ్వేతద్వీపంగాను, అందున్న రమణ పరమాత్ముడే శ్రీ మహావిష్ణువుగాను, చుట్టూ చేరి సేవించుచున్న భక్త బృందమే దేవతలుగాను నాకు అనిపించింది. ఆ దృశ్యం చూసి నా హృదయం పొంగిపోయింది. ఇంకా ఎన్నెన్నో తలంపులతో ఎదుటికి వెళ్లేసరికి చిరునవ్వు నవ్వుట ఆరంభించారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. నమస్కరించి లేచానో లేదో, జనం గుంపుగా రాకముందే వేదపారాయణ ముగించేశారులే అన్నారు. 2 నెలల క్రితం స్వర్ణోత్సవం అప్పుడు రోజూ కన్నా 1 గంట ముందే వేదపారాయణ ప్రారంభించడం వల్ల మనమంతా వెళ్లేసరికి ఆ కార్యక్రమం ముగింపైంది. ఇప్పుడు అంతే అయిందిలే అన్నారని శ్రీవారి నవ్వుకు అర్థం గ్రహించి నా అజాగ్రత్తకు కించపడి, భగవాన్ రాత్రంతా ఇక్కడే ఉన్నారా ఏమి అన్నాను. లేదు లేదు, ఏటేటా 2 గంటల నుంచే జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. అందువల్ల 2 గంటలకే ఇక్కడికి వచ్చాం. వాన వల్ల ఇంకా గుంపులు రాలేదు అన్నారు భగవాన్. మీరింత ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా వేస్తాం అన్నారు ఒక భక్తులు. అంతా నవ్వుకున్నాం. అంతా ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కూర్చుంటే రామస్వామి పిళ్ళై కుప్పుస్వామి అయ్యారు వచ్చి సోఫా ముందు నిలిచారు. ఏమి, పారాయణ ఏమైనా ఉందా అన్నారు భగవాన్. అవును, స్నానానికి ఇంకా వేళ కాలేదు, దేవారం చదువుతాం అన్నారు పిళ్ళై. దేవారం అంటే 6వ పాట. సరేనన్నారు భగవాన్. పాడటం ప్రారంభించారు. ముగిసేసరికి స్నానానికి వెళ్ళయింది అంటూ వచ్చాడు రంగస్వామి. మణివాచకుడు రాసిన తిరువెంబావై పడతామంటారు పిళ్ళై. 24 చరణాలు ఉన్నవి. అదంతా పాడేదాకా ఎవరుంటారు, వేళ్ళైంది అంటూ కాళ్ళు సర్దుకున్నారు భగవాన్. ఆపుతామంటూనే అణ్ణామలయ్య అనే ఒక చరణం పాడారు పిళ్ళై. దాని తాత్పర్యం ఇది, ఓ సఖి, అరుణాచలేశ్వరుని పాదపద్మములు కాంతిచే నమస్కరించు అమరుల మకుటమణుల కాంతి క్షీణించి మరుగైనట్లు ఉదయించు భానుకిరణముచే చీకటి విచ్చి నక్షత్రముల కాంతి తగ్గియుండగా స్త్రీ అయి పురుషుడై నపుంసకుడై దివ్య తేజోమయ అంబరమై అన్నీ అయి అన్నిటికీ విలక్షణమై కంటికి పూర్ణమై అమృతమై ఉండు ఆ పాదారవిందమును కొనియాడు కొనుచు పూల తటాకమున నీది నీరాడుదములెమ్ము. ఇది తిరువెంబావై. అణామలయ్య నడిక్కమలం చంద్రుడయుంచుం విన్నోర్ ముడియన్ మడిత్తొహై వీర్రార్పోర్ కణ్ణారిరవి కదిర్వందుక
కర్కర పత్తన్నారులి ముల్లంగి తారకైకల్ తామకల పెన్నాకియాణ ఎలియాయ్ పిరంగొల్లి సేర్ విన్నాకి మన్నాకి ఇత్తనయున్ వేరాకి కన్నా రముదముమ్మాయ్ నిన్రాన్ కళల్ పాడి పెన్నే ఇప్పూంబున పాయ్ తాడేలో రెంబావాయ్. ఈ పాట ముగింపు రావడం, భగవాన్ సోఫా నుండి కాలు కింద పెట్టడం ఒకేసారి జరిగింది. నీరోడదము లెమ్ము అనేసరికి ఇదిగో వెళుతున్నాను స్నానానికే అని నవ్వుతూ లేచారు భగవాన్. అందరికీ నవ్వు వచ్చింది. స్త్రీ పుం నపుంసక మూర్తి కాని పరతత్వం రమణ రూపంలో వచ్చినా అరుణాచలేశ్వరిని అర్చించే విషయంలో అబలాభావంతో మాట్లాడేసరికి నాకెక్కడ లేని సజాతి గర్వం వచ్చింది. మణివాచకులు అబలాభావం పొందే ఆ పాటలు పాడారట. అక్షరమణమాల కూడా అబలాభావంతోనే రాశారు భగవాన్. ఆధ్యాత్మిక దృష్టిలో అబలాభావం ఎంత అగ్రస్థానం వహించిందో చూచావా? గత ఏడాది ఈ కృత్తికోత్సవం తర్వాత అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణార్థం వచ్చిన సందర్భంలో అప్పకు పెళ్ళై అడుక్కుం తండ్రికి బిడ్డ విధేయుడు అన్న భగవద్వాణిని పురస్కరించుకుని లేఖారచన ఆరంభించాను. అవన్నీ మొన్ననే అచ్చుకు పంపారు కదా. ఈ ఏడు కృత్తికోత్సవానికి ఈ తిరువెంబవై పాటలో ఓ సఖి నీరాడదము లెమ్మని పాడేసరికి ఇదిగో వెళుతున్నాను స్నానానికే అన్న ఈ భగవద్వాణిని పురస్కరించుకుని మళ్ళీ రాయడం ఆరంభించాను. ఇక సెలవు సోదరి. 77వ లేఖ. ఆత్మాకార వృత్తి. 19 డిసెంబర్ 1946న వ్రాసిన లేఖ. మొన్న ఆంధ్రులు ఒకరు వచ్చి శ్రీవారికి ఒక జాబు రాసి చేతికిచ్చారు. అందులో ఉన్న ప్రశ్న, జ్ఞానులు సుషుప్తిలో ఆత్మాకార వృత్తిలో ఉంటారని కొందరు, ఉండరని కొందరు అంటారు, తమ అభిప్రాయమేమి అని. భగవాన్ బోధనా సూచక స్వరంతో జాగ్రత్తలో ఆత్మాకార వృత్తితో ఉండడం తెలుసుకుంటే సుషుప్తిని గురించి తర్వాత యోచిద్దాం. జాగ్రత్తలో ఉన్నవాడు సుషుప్తిలో మాత్రం ఎందుకుండడు? నీవిప్పుడు ఆత్మాకారంగా ఉన్నావా బ్రహ్మాకారంగా ఉన్నావా, ముందుది చెప్పు అన్నారు. నా సంగతి కాదు స్వామి, జ్ఞాని విషయం అడుగుతున్నాను అన్నారు ఆ పృచ్ఛకులు. ఓహో, సరిసరి, ఈ అడిగే నీవు ఎలాగున్నావో తెలుసుకో ముందు. జ్ఞానుల సంగతి జ్ఞానులు చూసుకుంటారు, మన సంగతి మనకు తెలియదు. జ్ఞానుల గురించి యోచన. వారు ఆత్మాకారంగా ఉంటే మనకెందుకు, బ్రహ్మాకారంగా ఉంటే మనకెందుకు? మనం ఎలాగున్నామో తెలుసుకుంటే వారిని గురించి ప్రశ్న రాదు అన్నారు భగవాన్. ఈ ప్రశ్న నాది కాదు స్వామి, నా స్నేహితులు ఒకరు రాసి పంపారు అన్నారు వారు. అవునండి, స్నేహితులే రాశారు. ఏం చెప్తాం, వృత్తి అనగానే రెండు కాలేదా? ఉన్న వస్తువు ఒకటే, వృత్తి జ్ఞానం లేనిదే గమనాగమనాదులు జరగటం ఎలాగూ అన్న ప్రశ్న వస్తుంది. అందువల్లనే అఖండాకార వృత్తిని, ఆత్మాకార వృత్తిని, బ్రహ్మాకార వృత్తిని ఏదో చెప్పవలసి వస్తుంది. సముద్రాకార నది అన్నట్లు, నదులు అన్నీ సముద్రంలో కలిసి రూపులేకుండా ఏకమవుతాయి కదా. ఇంకా సముద్రాకారు నది అంటే ఏమని అర్థం? సముద్రుడికి ఇంత లోతు, ఇంత వెడల్పు అన్న ఆకారం ఏమున్నది? అలాగే జ్ఞానులకు ఆత్మాకార వృత్తి, అఖండాకార వృత్తి ఉన్నదని చెబుతారే, కానీ వాస్తవానికి అంతా ఒకే వస్తువు. అవన్నీ అడిగేవారికి సమాధానాలే, కానీ జ్ఞాని దృష్టికి అంతా ఒకటే అన్నారు భగవాన్. బ్రహ్మవిద్వరిష్టాదులకు సాత్విక మనస్సు ఉంటుందంటారా అన్నారు ఇంకొకరు. బ్రహ్మ విరుద్వరిష్ఠుడన్నా, బ్రహ్మవిత్ అన్నా, బ్రహ్మైవ అన్నా ఒకటే. బ్రహ్మైవ అంటే బ్రహ్మమే. పైన చెప్పిన ముగ్గురికి వ్యవహారార్థం సాత్విక మనస్సు ఉంటుందని చెప్పాలే, కానీ వాస్తవానికి లేనేలేదు. వాసనలే మనస్సు, వాసనలు లేకుంటే మనస్సు లేదు. సత్తే ఉండేది, సత్తే బ్రహ్మం. అది తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ఆత్మ, అదే తాను. ఆ తానెవరో విచారించి తెలుసుకుని దాని యందు స్థిరులైన వివేకులకే బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట ఇత్యాది పేర్లు. వారి గమనాగమనాది చర్యలు గమనించే ఆత్మాకార వృత్తితోనూ అఖండాకార వృత్తితోనూ ఉంటారని అనవలసి వస్తుంది అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 78వ లేఖ. ఆండవనే. ఇది 20వ తారీఖున 1946న వ్రాసిన లేఖ. ఆండవనే అన్న నామాంతరం గల రామనాథ బ్రహ్మచారి మద్రాసులో గత రాత్రి గతించారు అన్న వార్త ఈ ఉదయం 9 తంతి ద్వారా వచ్చిందని నేను హాల్లోకి వెళ్లబోతే చెప్పారు ఒకరు. రామనాథులు చిన్న వయసులోనే శ్రీవారి శిష్యకోటిలో చేరారు.
భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడే వచ్చారట. అది మొదలు ఏడాదికి ఏ 15 రోజుల తప్ప భగవానుని విడిచి ఉండేవారు కాదు. అలాంటి భక్తుడు ఆ జన్మ బ్రహ్మచారి వైద్యానికి మద్రాసు వెళ్ళాడు. 15 రోజులు అయిందో లేదో ఈ వార్త వచ్చింది. మాధవస్వామి వల్లనే అయిందే అని మనసుకు విచారంగా ఉన్నా, అస్థిపంజనం వలె ఉన్న ఆ శరీరం అనాయాసంగా అస్తమించినందుకు ఆనందించవలసిందే అనుకుంటూ నేను హాల్లో అడుగుపెట్టగానే మన రామనాథుడు పోయాడట అన్నారు భగవాన్. తర్వాత మాధవస్వామి పోయాడు అన్నప్పుడు ఎక్కడికి అని నేను అడగ్గా, ఎక్కడికా అక్కడికే శరీరం విడిచి అన్న భగవాన్ సమాధానం పురస్కరించుకుని, ఇప్పుడు తిరిగి ఎక్కడికని ప్రశ్నించక విన్నాను అన్నాను. మధ్యాహ్నం 3 గంటలకు రమణర్ అనుభూతి అనే తమిళ పద్యాలు ఉమా ఆలుము అనే ఇద్దరు స్త్రీలు పాడడం మొదలుపెట్టారు. భగవాన్ ఉత్సాహంతో నన్ను ఉద్దేశించి, ఇదిగో ఇవి రామనాథుడు రాసిన పద్యాలే, వీటి తర్వాత తిరుచులినాథునికి అండేనే అను పల్లవితో ఒక పాట ఉన్నది, అదీ వారిదే, దానికొక చిత్ర కథ ఉన్నది. ఏమంటే, నేను విరూపాక్ష గుహలో ఉండగా ఒక వెన్నెల రాత్రి గిరి ప్రదక్షిణకు బయలుదేరాం. అప్పుడు చిదంబరం సుబ్రహ్మణ్య అయ్యరు ఇక్కడే ఉన్నారు. పండు వెన్నెల, అందరికీ భలే హుషారుగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం తీసుకుని ఉపన్యసించేటట్లుగా ఒక సభ ఏర్పరచుకుందాం అనుకున్నారు. ఆ సభకు అధిపతిగా సుబ్రహ్మణ్య అయ్యరును ఎన్నుకున్నారు. ప్రథమోపన్యాసం రామనాథునిది. విషయం ఏమంటే, హృదయ గుహలోని పరమాత్మకు, చిదంబరంలోని నటరాజమూర్తికి, విరూపాక్ష గుహలోని శ్రీరమణులకు ఒకే సాదృశ్యం చెబుతాను అని ప్రారంభించారు. అధ్యక్షులు అరగంట టైం ఇచ్చారు. ముగ్గురికి చెప్పే సాదృశ్యాలకు అంతు లేదు. ఎన్నో ఉపమానాలు, వేళ అయిందంటారు అధ్యక్షులు. ఇంకా ఇంకొక అరగంట అంటారు వీరు. నడుస్తూనే ఉంది ఈ సభంతా. ఇంకా కొంచెం అంటూ 3 గంటలు ఒకే ధోరణిగా ఉపన్యసించారు. కడకు ఆ అధ్యక్షులు అదమాయించి ఆపారు. అప్పటి వారి ఉత్సాహం చూచి తీరాలి. ఇదంతా రాస్తే పెద్ద గ్రంథం కావచ్చు. తర్వాత ఆ 3 విషయాల సారాంశం సంగ్రహించి తిరుచుళ్ళినాథునికండేనే అన్న ఆ 4 చరణాల పాట రాశారు. ఆ పాటలో ఆండవనే ఆండవనే అని రావడం వల్ల ఇక్కడ వీరంతా వారిని ఆండవనే అని పిలవడం ప్రారంభించారు. ఆ పాట తెలుగున అనువదించాలని ప్రణవానందులు ప్రయత్నించారు, కానీ సరిగా రాలేదు అన్నారు భగవాన్. వారికి ఆండవనే అన్న పేరు వచ్చిన కారణం ఇదా అని ఆ పాట చూచాను. విద్యా విషయం మాటకేం కానీ హృదయ వికాసంతో రాసినందున మనోహరంగా ఉంది. సారాంశం దిగువన రాస్తున్నాను. నేను తిరుచుళ్ళినాథుని చూచి తిరిగి రాలేక అక్కడనే నిలిచిపోయాను. అతడు చిదంబరంలో నాట్యమాడేవాడును, దీనులను రక్షించే అనుగ్రహం కలవాడును, మరియు ఆ తిరుచుళ్ళినాథుడే తిరువణ్ణామల అనే క్షేత్రంలో అనుగ్రహరూపమైన కొండమీద విరూపాక్షమనే గుహలో కోరిచూచిన దైవమై వెలిశాడు. కాయాపురి అనే పట్టణంలో కరణములనే ప్రజలతోనూ, అహంకారమనే మంత్రితోనూ జీవుడు అన్యాయరాజ్యం చేశాడు. కొన్నాళ్లకు ఆ జీవుడే ఈశ్వరానుగ్రహమనే కత్తినెత్తి అహంకారమనే మంత్రిని సమూలంగా నరికివేశాడు. అట్లా నరికి పారవేసిన జీవుడు తానుగా దహరాలయమనే గుహలో తాండవించే దైవాన్ని కూడి ఏకమై నిలిచాడు. అతడే ఈ తిరుచుళ్ళినాథుడు. నేను అతని చూచి తిరిగి రాలేక అక్కడే నిలిచిపోయాను. ఇట్లు సోదరి 79వ లేఖ. ఓంకారం అక్షరం. ఇది 24 జనవరి 1947 వ్రాసిన లేఖ. ఈ మధ్య ఒక దినం సాయంత్రం 5 గంటలకు ఆశ్రమం నుండి ఇంటికి వస్తుంటే టౌన్కు పోతున్న యువకులు ఇద్దరు ఇలా చెప్పుకుంటున్నారు. ఆ రమణ మహర్షిని ఓంకారం దాటిన వెనుక ఏముంటుంది అని గట్టిగా అడిగేశాను. బదులు చెప్పలేక కళ్ళు మూసుకుని నిద్రపోయినాడురా, అదొక వేషం అన్నాడొకడు. ముందు గురునిందకు కోపం వచ్చినా వారి అవివేకతకు నవ్వుకొని నిదానంగానే, అయ్యా పెద్దలను ఎందుకు అలా నిరసిస్తారు, అసలు ఓంకారం అంటే ఏమో తెలిసినా మనకు, అది దాటిన తర్వాత ఏమున్నది అని అడగడానికి అన్నాను. తెలియకనే కదా అడిగింది, బదులు చెప్పరాదు అన్నాడతను. అవసరపడద్దు బాబు, నిదానించి మళ్ళీ వారినే అడిగితే తెలుస్తుంది అన్నాను. నాటికి వెళ్ళి మర్నాడు హాల్లో హాజరయ్యారు. ఉన్నట్లుండి వేరొకరు, స్వామి అకార ఉకారం అకారములే ఓంకారం అంటారే, ఆ 3 తాత్పర్యం ఏమిటి, ఓంకార స్వరూపమేమిటి అని భగవాన్ని అడిగారు. తిరుచుళ్ళి అంటే శ్రీకారమని ఓంకారమని అంటారు. తిరుచుళ్ళి అను గ్రామం భగవాన్ని జన్మస్థానం. ఇప్పుడు వీళ్ళు అడిగిన ఈ ప్రశ్నకి, ఓంకారమే బ్రహ్మం,
ఆ బ్రహ్మం నామరూపరహితమైన కేవలం సత్తామాత్రం, దానికే ఓంకారమని పేరు. నేను అకార ఉకార మకారములో సత్తు చిత్తు ఆనందములో ఏ మూడో ఆ మూడు చేరితే బ్రహ్మం అనుకోండి. అవాంగ్మానస గోచరం అనుభవైక వేద్యం అయిన ఓంకార స్వరూపం ఇటువంటిది అని మాటలతో ఎలా చెప్పగలం అన్నారు భగవాన్. దానితో నిన్న అడిగిన యువకులకు, అప్పుడు అడిగిన వారికి ఒకేసారి జవాబు వచ్చింది. కొందరిలాగే అక్షర స్వరూపం అంటే ఏమి, ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా తెలుసుకోవడం అని అప్పుడప్పుడు భగవాన్ని అడిగి ఉన్నారు. అక్షరం బ్రహ్మపరమం అన్న గీతావాక్యానుసారం అన్నిటికీ పరమైనది, ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఏదో అదే అక్షర స్వరూపం, క్షరరహితమైనదే అక్షరం. ఏ విధంగా తెలుసుకోగలం అంటే, అది తానుగా ఉండుటే గాని వేరే మార్గం ఏమున్నది, అది వేరు తాను వేరు అయితే కదా తెలుసుకోవడం. ఉన్నది ఒకటే వస్తువు, అదే సత్తు, ఆ సత్తే తాను, తనకన్నా అన్యం ఏమీ లేదు. తానెవరో విచారించి తెలుసుకొని తాను తానుగా నిలుచుటే సరైన పద్ధతి అని భగవాన్ వారికి సమాధానమిచ్చి ఉన్నారు చాలాసార్లు. ఇట్లు సోదరి 80వ లేఖ, విరూపాక్ష గుహావాస గాథలు. ఇది 25 జనవరి 1947 వ్రాసిన లేఖ. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా అక్కడి కార్యక్రమం చూస్తుండే వాసుదేవ శాస్త్రి గారు మొన్న ఉదయం ఆశ్రమానికి వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు. కుశల ప్రశ్నానంతరం తమ జయంతి జరుపుట ఆరంభించింది వీరేనని భగవాన్ మాతో అన్నారు. పులి వస్తే భయపడి దాక్కున్నది వీరేనా అన్నారు ఒక భక్తులు. అవును వీరే. విరూపాక్ష గుహలో ఉండగా ఒక రాత్రి ప్రథమయామంలోనే ముందు వసారాలో కూర్చున్నాం, క్రింద లోయలోకి పులి వచ్చింది. దీపం చూస్తే ఈ పక్కకు రాదని వసారా కటకటాలకు అవతల లాంతర పెట్టాం. వీరిక తగని భయం, తాము గుహలో దూరి మమ్మల్ని కూడా రమ్మన్నారు, మేం పోలేదు. వీరు గుహలో దూరి ఇనపకడ్డీల తలుపు వేసి మహాయోధుడల్లే పులిని గురించి అట్టహాసం చేస్తూ, ఇదిగో ఇలా వచ్చావంటేనా, ఏం చేస్తానో చూడు, ఏమనుకున్నావు, భగవాన్ ఉన్నారు ఇక్కడ జాగ్రత్త అని గద్దించసాగారు. ఉత్తర కుమార ప్రజ్ఞలల్లే గుహలోనే వీరి ప్రతాపం. ఆ పులి కాసేపు అటు ఇటు తచ్చాడి, తన త్రోణ తాను పోయింది. ఆ తర్వాత వీరు సాహసించి బయటకు వచ్చారు. భలే పరాక్రమశాలి అన్నారు భగవాన్. శాస్త్రి గారు అందుకుని, ఇదే కాదు, మరొకసారి పగలే గుహ బయటనున్న బండ మీద స్వామి నేను కూర్చున్నాం. లోయలో ఒక పెద్ద పులి, ఒక చిరుత పులి తచ్చాడుతున్నవి. స్నేహభావంతో ఉన్న వాటి చర్యలు చిరునవ్వుతో గమనిస్తున్నారు భగవాన్. నాకా తగని భయం, గుహకు పోదాం అంటాను, రమ్మంటాను. వారా చలనరహితులు, నేను మాత్రం గుహనే ఆశ్రయించాను. అవి రెండు కాసేపు తచ్చాడి స్వామిని చూస్తూ ఏ భయవికారాలు లేకుండా సాధు జంతువుల వలె ఒకటి కొండ పైభాగానికి ఒకటి కిందికి వెళ్ళినవి. ఇక ధైర్యంగా బయటికి వచ్చి, స్వామి ఆ రెండు ఇంత సమీపంలో తిరుగుతుంటే భయం పుట్టలేదు అన్నాను. శ్రీవారు చిరునవ్వుతో, ఎందుకురా భయం, చూస్తూనే అనుకున్నా ఒకటి కిందికి ఇంకొకటి పైకి పోతావని. అలాగే పోయినాయి. మనం అమ్మో పులి అని జంకితే అవన్నీ అమ్మో మనిషి అని భయపడి మింగవస్తాయి. మనకు ఆ భీతి లేకుంటే వాటికి ఉండదు, సహజంగానే సంచరిస్తాయి అన్నారు. వారెంత చెప్పినా నా భీతి పోలేదు అన్నారు శాస్త్రి గారు. నాకు గుండె నిలిచిపోయినప్పుడు కౌగిలించుకుని ఏడ్చింది వీరేను అని ఆ కథ ఈ విధంగా చెప్పారు భగవాన్. ఒకనాడు నేను, వాసు, ఇతరులు నూనె సీకాయ తీసుకుని స్నానార్థం విరూపాక్ష గుహ నుండి పచ్చయ్యమ్మ కోవిల ముందున్న కోనేటికి వెళ్ళి స్నానానంతరం కొండకు అడ్డదవ్వన పోతూ ఉండగా అలసట వల్ల తాబేలు బండ వద్దకు వచ్చేసరికి చతికిల పడ్డాను. అప్పుడు అనుభవం అంతా నా చరిత్రలో రాసే ఉంది కదా అన్నారు భగవాన్. శాస్త్రి గారు అందుకుని, అవును, అంతా దూరంగా నిలిచి దుఃఖిస్తుంటే నేను అమాంతం కౌగిలించుకున్నాను. అప్పుడు బ్రహ్మచారిని కదా, ఆ స్వతంత్రం నాకే, మరెవరూ స్వామిని తాకేవారు కాదు. అలా 10 నిమిషాలు ఉన్నారనుకుంటాను. అంతలో చైతన్యం వచ్చింది. అంతులేని సంతోషంతో గంతులేశానన్నమాట. ఎందుకురా ఏడుపు, పోయినాననే, పోతే చెప్పకుండా పోతానట్రా అని ఎంతో ఓదార్చారు భగవాన్. హఠాత్తుగా ఎదుటనున్న ప్రకృతి దృశ్యం అదృశ్యమై కొంత దృష్టి పదమున కడ్డుగా ఒక ధవళాంబరము లాగబడినట్లుండెను. ప్రకృతి దృశ్యము అదృశ్యమగుటయు ధవళాంశుకము లాగినట్లుంటయు క్రమక్రమంగా జరుగుతున్నందున కొంతసేపు ఆ తెర కొంత, ప్రకృతి కొంత కనబచుచుండెను. కానీ త్వరలోనే ప్రకృతి అంతర్హితమయ్యను. ఈ దృశ్యం ఆరంభం కాగానే నడచుట మానివేచి
అది తొలగగా కొంచెం నడిచి తిని రెండవ మారు అట్టిదే మరల కనవచ్చును. బలహీనత ఎక్కువయ్యను, రాయిన అనుకుని నిలవవలసి వచ్చును. మూడవ మారు ఇట్లే సంభవించగా ఆ బండ చెంత కూర్చుంటిని, చుట్టూను ఆ తెల్లని తెరయే, తల తిరుగుచుండెను. రక్తప్రసారమును హృదయ చలనము ఆగినవి, దేహము నల్లనైపోయెను. చావున వచ్చు నలుపే అది ఇంకనూ ఎక్కువ కాజొచ్చెను. వాసు నేను నిజముగా మరణించి తిని అని అనుకుని ఏడవను ఆరంభించెను. నా శరీర వైవర్ణ్యము వాసు కౌగిలింత, అతని దేహము వణుకుచుండుట, అందరి ఏడుపులు, వారి మాటలు సర్వమును తెలియచుండినవి. కాలు చేతులు చల్లబడుట, హృదయ చలనము ఆగుట తెలియచున్నవి, కానీ భయం కలగలేదు. ధ్యానధార అహంస్ఫురణ పోలేదు. శరీరస్థితికి చింతయు కలగలేదు. పద్మాసన స్థుడనై ఉంటిని, వెనుక రాయిన ఆనుకొనను కూడా లేదు. రక్తప్రసారం లేకునను ఆసన సంబంధము వీడలేదు. ఇట్లు 15 నిమిషములు గడిచినవి. తటాలు నా శరీర మాద్యంతము శక్తి ప్రసారమయ్యను. హృదయ చలనము రక్తప్రసరణము అతి తీవ్రంగా ప్రారంభమైనవి. శరీర వైవర్ణ్యమును పోలినది. ప్రతిరోమ కుపమందును విపరీతంగా చెమట క్రమినది. నేనంతా కనులు తెరచి లేచి పోవుదము పదండి అంటిని. తర్వాత ఏ తొందరయూ లేక విరూపాక్ష గుహకు చేరితమే. ఈ ఒక్కమారే రక్తప్రసారము నిశ్వసనము రెండును ఆగిపోవడం జరిగినది. కావాలేనని ఈ స్థితిని నేను కొని తెచ్చుకొనలేదు. చనిపోయిన దేహం ఎట్లగునో చూతమను తలంపు లేదు. అప్పుడప్పుడు ఇటువి కలుగుచుండినవే. ఈ పర్యాయము అతి తీవ్రంగా ఉంది. ఇంతే ఇట్లు సోదరి. ఇక్కడితో ఈ రమణాశ్రపు లేఖలు ఈ వీడియో ఆపేస్తున్నానండి. ధన్యవాదాలు.